శ్రీనివాస్, మున్సిపాలిటీ ఇప్పటి వరకు పారిశుద్ధ్యం విషయంలో శ్రమను మాత్రమే దోచుకున్న ప్రభుత్వం 279 జీవో ద్వారా కార్మికులు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుంది. ఈ కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం ఉంది. అసలు ఈ 279 జీవో పై ప్రభుత్వం కానీ కార్మికుల పక్షాన కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 279 జీవో కార్మికులు పొట్టగొట్టే ప్రయత్నం జరుగుతుందని శానిటేషన్ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. గత 10 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తెనాల మున్సిపాలిటీకి ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లకి వాళ్ళ లావాదేవీలు కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన వర్క్ సంబంధించిన వివరాలు కానీ పూర్తిగా 30 రోజులలోపు పూర్తి చేయాలని పంపించడం జరిగింది. దీనివల్ల శానిటేషన్ విభాగంలో పనిచేసే తెనాలి పట్టణంలో శానిటేషన్ విభాగంలో పనిచేసే 310 మంది కార్మికులు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీల్లో వివిధ విభాగాలన్నింటినీ కూడా 279 జీవో పేరు మీద ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. దాంట్లో భాగంగానే మరి 279 విధి విధానాలని రూపొందించి అమలు చేయడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము దీన్ని మున్సిపల్ కార్మిక సంఘం పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి వ్యతిరేకించడానికి ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీల్లో వర్కర్స్ని ఎంతమంది కావాల్సి వస్తే ఆ మున్సిపాలిటీ యొక్క అవసరాలను బట్టి వర్కర్ని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ జీవోలో ఉన్న సారాంశం వర్క్నే కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనివల్ల మొత్తం ప్రజారోగ్యం పౌర సేవలు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ప్రైవేట్ కంపెనీలో చేతిలోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల మున్సిపల్ కార్మికులకే కాదు పెద్దలు కూడా పెద్ద ఎత్తున భారం పడుతుంది. ఎందుకు భారం పడిద్దంటే ప్రజారోగ్యం పౌర సేవలు ఎక్కువ మంది వర్కర్ని రికార్డులో రాసుకొని తక్కువ మంది వర్కర్ చేత పనిచేస్తారు. అట్లాగే విపరీతంగా యంత్రీకరణను ఉపయోగిస్తారు. ఈ యంత్రాల వల్ల ఇప్పటి వరకు ఉపాధి పొందుతున్న కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గిస్తారు. దీంట్లోకి వచ్చిన విధానంలో ఏంటంటే మనకి ఈరోజు ఎక్కడైతే ప్రైవేటు వర్కర్లు పనిచేస్తున్నారో అంటే కాంట్రాక్ట్ లేబరు శానిటేషన్లో ఇప్పటి వరకు ఉన్న విధానం ఏంటంటే లేబర్ని సప్లై చేయటం అనే విధానంగా ఉంది. అయితే కనుక దీంట్లో ఏంటంటే ఈ విధానంలో వర్క్ రెస్పాన్సిబిలిటీ కాంట్రాక్ట్కి లేకుండా పోతుంది. అలా కాకుండా వర్క్ కాంట్రాక్ట్ మోడ్లో ఈ యొక్క జీవోస్ 279 డిజైన్ చేయబడింది. అయితే దీంట్లోకి ఉన్న సమస్య ఏంటంటే మెయిన్ విషయం వచ్చేసేసి ఈ యొక్క కాంట్రాక్టర్ వర్కర్స్ సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వర్కర్స్ అంతా యాజ్ ఇట్ ఈస్గా అదే వర్కర్స్ ఉంటారు. ఇంకా అవసరమైన చోట్ల దీన్ని పాకెట్స్గా చేసేసేసి 350 హౌసెస్కి ఒక పాకెట్గా చేసి దానిని ఒక 3 వర్కర్లను 2 నుంచి 3 వర్కర్లు మరి ఈ రోజున కార్మికులు అపోహపడుతున్నట్టుగా జీవో 279 వలన కార్మికులకి చట్టపరంగా ఎటువంటి నష్టం ఉండదు. మరి ప్రభుత్వ నిర్దేశం ప్రకారం ఎవరైతే కార్మికులు ఇప్పుడు చేస్తున్నారో అందరినీ కూడా ఈ యొక్క జీవో 279 ప్రకారం ప్యాకెట్లుగా విభజించి ప్రతి వార్డులో ప్రతి కార్మికుడిని అందరినీ కూడా నియమించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కార్మికుడిని కూడా మనం తొలగించడం జరగదు. మరియు కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో పీఎఫ్ కానీ అటువంటివి కూడా అన్నీ కూడా గవర్నమెంట్ అన్ని కూడా తన జాగ్రత్తలు తీసుకుంది. అలానే కార్మికులకు సంబంధించి మెడికల్ ఎయిడ్ కానీ కార్మికులు ప్రతి కార్మికుడికి కూడా మరి తీసుకోవచ్చిన జాగ్రత్తల్లో భాగంగా మరి వాళ్ళ యొక్క సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా అన్నింటిలో కూడా ఈ ప్రణాళికలు చేసి అన్నీ కూడా తగు జాగ్రత్తలు దూరపించింది. కాబట్టి అందరూ ప్రయత్నించాల్సింది ఈ డిగోటు ఇష్టం వల్ల ఏ కార్మికుడు కూడా ఇబ్బంది జరగదని నేను